మన రాష్ట్రంలో ఉన్న పోలీసులందరికీ నమస్కారం సార్. మీరు భలే అద్భుతంగా కట్టుకథలు అల్లుతున్నారు సార్. మన రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి సంబంధించిన దొంగనా కొడుకులను భలే అద్భుతంగా కాపాడుతున్నారు సార్. ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక న్యాయస్థానంలో దొంగ దొంగతనం చేసే క్రమంలో ఆ దొంగ అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు నేర చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు దొంగతనం చేసినా సరే మన రాష్ట్ర పోలీసుల దొంగని కాపాడే విధానం చూస్తే చాలా అద్భుతంగా ఉంది సార్. దరిద్రం ఏంటంటే సార్, మన రాష్ట్రాన్ని దొంగ పరిపాలిస్తున్నాడు సార్, గజ దొంగ. ఆ గజ దొంగ 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చి 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 8 ED ఛార్జ్ షీట్లు, 24/20 కేసులతో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడు సార్. ఆ దొంగ కింద మీ అందరు పనిచేస్తున్నారు కదా సార్, తప్పకుండా మీలాంటి పోలీసులు అందరు కలిసి దొంగల్నే కాపాడతారు సార్, ప్రజల్ని కాపాడరు. మా దరిద్రం ఏంటంటే ఆ దొంగనా కొడుకు మా రాష్ట్రాన్ని పరిపాలించడం మా దరిద్రం, ఆ దొంగనా కొడుకు కింద ఈ పోలీసులు పనిచేయడం మాకు ఇంకా దరిద్రం సార్. మన రాష్ట్రంలో ఉన్న పోలీసులందరికీ నమస్కారం సార్. మీరు భలే అద్భుతంగా కట్టుకథలు అల్లుతున్నారు సార్. మన రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి సంబంధించిన దొంగనా కొడుకులను భలే అద్భుతంగా కాపాడుతున్నారు సార్. ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక న్యాయస్థానంలో దొంగ దొంగతనం చేసే క్రమంలో ఆ దొంగ అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు నేర చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు దొంగతనం చేసినా సరే మన రాష్ట్ర పోలీసుల దొంగని కాపాడే విధానం చూస్తే చాలా అద్భుతంగా ఉంది సార్. దరిద్రం ఏంటంటే సార్, మన రాష్ట్రాన్ని దొంగ పరిపాలిస్తున్నాడు సార్, గజ దొంగ. ఆ గజ దొంగ 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చి 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 8 ED ఛార్జ్ షీట్లు, 24/20 కేసులతో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడు సార్. ఆ దొంగ కింద మీ అందరు పనిచేస్తున్నారు కదా సార్, తప్పకుండా మీలాంటి పోలీసులు అందరు కలిసి దొంగల్నే కాపాడతారు సార్, ప్రజల్ని కాపాడరు. మా దరిద్రం ఏంటంటే ఆ దొంగనా కొడుకు మా రాష్ట్రాన్ని పరిపాలించడం మా దరిద్రం, ఆ దొంగనా కొడుకు కింద ఈ పోలీసులు పనిచేయడం మాకు ఇంకా దరిద్రం సార్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.